అత్తయ్య వాళ్ళు నిన్ను బలవంతంగా తీసుకెళ్లి నీకు పెళ్లి చేయాలనుకోవడం తప్పే. కానీ దాని వెనక ఉద్దేశం మాత్రం నిన్ను నీ భర్తతో కలపాలని. ఇది చూశాకైనా నీకు నిజం చెప్పాలనిపించట్లేదా అంజలి? నేను చెప్తాను బాల. సమయానికి రక్తం ఇస్తానంటే ఎందుకు వచ్చాడున్నావు? ఈమె పెద్ద నష్ట జాతకురాలు రాజేశ్వరి. ఇలా రా చెప్తాను. ఎందుకు? నేను చెప్తున్నా. ఏంటండి? అంజలి నష్ట జాతకురాలు కాదే, అదృష్ట జాతకురాలు. ఏంటండి మీరు అనేది? నిజమే, జాతకం రాసిందే నేను, నాకు తెలీదా? అంజలికి నాది నష్ట జాతకమని, దాన్ని మహర్ జాతకమని అనుమానం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు దాచిన ఆ నిజాన్ని ఇప్పుడు మాత్రం నేను ఎందుకు చెప్తాను? ఎందుకు చెప్పరు? నా జాతకం మార్చి నా జీవితాన్ని నాకెందుకు దూరం చేశారు చెప్పండి. ఏయ్, ఏంటి దబాయిస్తున్నావు? ఇంకొక్క మాట మాట్లాడినా చంపేస్తాను. నా భర్తతో నీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. నిన్ను పెద్దమ్మ అని పిలవడానికే అసహ్యంగా ఉంది. నువ్వు మార్చింది నీ కూతురు జాతకం కాదు, నా జీవితం. ఇప్పుడే వెళ్ళి నా భర్తకి నిజం చెప్పేస్తాను. నిజం చెప్పాలంటే నాకు హాసినితో పెళ్లి మాత్రం అయ్యింది, కానీ ఇప్పటికీ ఆ స్థానంలో నువ్వే కనిపిస్తున్నావు. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా సంతోషంగా అసలు మనం ఎవరో తెలియని ప్రపంచంలో బ్రతికేద్దాం, ఏమంటావు? నాలుగు స్తంభాలాట సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1:30 మీ ఈటీవీలో. మీ చెల్లెలేదు వచ్చేసిందని వేలం పాట ఆపేసినందుకు తెగ సంబరపడిపోతున్నావు కదా? ఇప్పుడే ఆ స్టే ఎత్తేశారు. ఈ ఆస్తిని, మీ ఇంటి పరువుని, మీ తాతయ్య పేరుని రేపు నడి బజార్లో వేలం వేయబోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారో చేయండి. సారీ, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశానా? ఈ మధ్య నువ్వేదో జాబ్ చేస్తున్నావని విన్నానే, ఇదేనా నీ జాబ్? ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళడం మానే. సింధు, నువ్వు రెడీయా? ఇవాళ సింధు రాదు బాబు. ప్లీజ్ ఆంటీ, సింధు లేకపోతే చాలా కష్టం. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఆస్తంతా నీ చెల్లెలు చేజిక్కించుకుందనా? అదేం దాని డబ్బు కాదు, ఆ రఘుగాడి దగ్గర కక్కుర్తి పడితే ఇచ్చింది. అదేదో నాతో కమిట్ అయితే అసలు వేలం దాకా వెళ్లేదే కాదు కదా మ్యాటర్. ఒరేయ్ నీచుడా, ప్రపంచంలో అందరూ నిలాంటి వెద్దవలు సన్నాసులు ఉండర్రా. పోవే, నువ్వు కూడా బయటపో. నీ తాతతో పాటు నువ్వు కూడా బయటపో. ఇంట్లో ఉండడానికి వీలేదు, పోవే. హలో సింధు. ఎస్. నీ తాతయ్య ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఆయన్ని నీకు చూపించాలా వద్దా? మా తాతయ్యని చూపించండి. ఆయన్ని నీకు క్షేమంగా అప్పగించాలంటే నాకు జస్ట్ ఒక 10 లక్షలు కావాలి. అలాగే, అరేంజ్ చేస్తాను. మీ కోడలికి పోలీసులతో పనులుంటాయి, కానీ మా అలాంటి వాళ్ళతో ఏం పనులుంటాయి? ఏంటి? నీ కోడల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మీ ఇంటికి వస్తుంటాడు కదా ఆ రఘు, అతనితో కలిసి
ఎక్కడో దూరంగా గెస్ట్ హౌస్ లో ఉంటే వాళ్ళని పోలీసులు పట్టుకున్నారమ్మా. గోల్మాల్ సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 9 గంటలకు.